మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి మెగా ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో సైరా సినిమాతో బాక్సాఫీస్కి రుచి చూపించిన చిరంజీవి రెండో రోజు కూడా తన ర్యాపేజ్ని కంటిన్యూ చేశాడు. కలెక్షన్స్ వర్షం కురుస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర నెంబర్లు మారిపోతూ ఉన్నాయి, కానీ థియేటర్స్ ముందు హౌస్ఫుల్ అనే బోర్డు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లో విజువల్స్కు మాత్రం సినిమా సరిగ్గా వినిపించడం లేదని అంటున్నారు. ఆ రేంజ్లో ఉంది చిరంజీవి నటన విశ్వరూపం. 64 ఏళ్ల వయసులో కూడా ఆకలితో కసితో ఉన్న యంగ్ హీరోలు నటించి సైరా సినిమాతో అవరా అనిపించుకున్నాడు. సైరాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సెకండ్ డే కూడా పెద్దగా కలెక్షన్స్ డ్రాప్ కాలేదు. మొదటి రోజు తెలుగు సెట్స్లో 60 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన సైరా సెకండ్ డే కూడా 45 కోట్ల వరకు రాబట్టింది అనేది ట్రేడ్ రిపోర్ట్. అంటే కేవలం 2 రోజుల్లో కేవలం తెలుగు వర్షన్స్తోనే 100 కోట్లు కొల్లగొట్టి మెగాస్టార్ అనేది తన బిరుదు మాత్రమే కాదు తన పేరు కూడా అని ప్రూవ్ చేసుకున్నాడు చిరంజీవి. మొదటి రోజు 37 కోట్లకు పైగా ఉన్న షేర్ కూడా 55 కోట్లు దాటింది. అంటే షేర్ పరంగా కూడా కేవలం తెలుగు వర్షన్తోనే హాఫ్ సెంచరీ కొట్టేశారు. ఈ వీకెండ్కి షేర్ కూడా 100 కోట్లు టచ్ అవుతుందని అడ్వాన్స్ బుకింగ్ ట్రేడ్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఆదివారం వరకు కూడా అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లో 60 నుంచి 80% వరకు ఆక్యుపెన్సీ ఉంది. సైరా ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి రామ్ చరణ్ చాలా చోట్ల ఓన్ రిలీజ్కి వెళ్ళాడు. అయితే కర్ణాటకలో కూడా సైరా ప్రపంచం ఒక రేంజ్లో సాగుతుంది. మొదటి రోజు అక్కడ 8 కోట్ల వరకు రాబట్టిన సైరా సెకండ్ డే కూడా 5 కోట్లు కొలగొట్టింది. ఇక వీకెండ్లో మాత్రం ఈ నెంబర్స్ చాలా పెద్దగా ఉండబోతున్నాయి. మరోపక్క ఓవర్సీస్లో కూడా 2 రోజు కాస్త నెమ్మదిగా మొదలైన సైరా టికెట్ సేల్ ఫస్ట్ షో నుండి మాత్రం చాలా హ్యూజ్గా ఉంది. నాన్ హాలిడే టైంలో ఈ కలెక్షన్ అంటే మాటలు కాదు. అక్కడ కూడా ఈ వీకెండ్లో కలెక్షన్ అరాచకం మామూలుగా ఉండదు. ఒక హిందీ వర్షన్లో మాత్రమే సైరాకి టాక్ వచ్చిన రేంజ్లో కలెక్షన్ లేవు. అయితే సెకండ్ డే అక్కడ డ్రాప్ లేకుండా మొదటి రోజు కంటే కాస్త ఎక్కువే కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్లో అక్కడ కూడా పుంజుకుంటుంది. ఓవరాల్గా సైరా బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ అయిపోయింది. కలెక్షన్ కూడా ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీకెండ్ గడిస్తే ఈ సినిమా ఏ రికార్డ్స్ బ్రేక్ చేసింది, ఏ రికార్డ్స్ను బ్రేక్ చేయబోతుంది అనేది విషయంలోకి క్లారిటీ వస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.